అబ్బా ఈ ఆడియో కరెక్ట్ అండి ఇక్కడ అందరికి. ఇందాక నుంచి నేను చాలా ట్రై చేస్తున్నాను ఆ లెవెల్ మెయింటైన్ చేయడానికి. ఒకసారి మీరు మాట్లాడండి. శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్ వైజాగ్. మనూరే విజయనగరం మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, కళాబంధు మా సుబ్రహ్మరెడ్డి గారికి, మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి. నేను వైజాగ్ రాగానే నాకు మొదట గుర్తుకొచ్చింది ఛాలెంజ్ సినిమా. సో నేను బాలనటుడిగా సినీ ప్రవేశం చేసి నాకు మెగా ఫ్యామిలీతో అనుబంధం. 1972 మద్రాసు వాణీమహల్లో ఎందరో సినీ ప్రముఖుల మధ్య నేను దుర్యోధనుడు మైసభతో ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని అనే డైలాగ్తో ఆ రోజు ఆ ప్రముఖుల్లో పద్మశ్రీ అల్లురామలింగయ్య గారు. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఇంతవరకు సాగుతున్న నా సినీ ప్రస్థానంలో అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్న ఈ సరైనోడ్లో ఒక మంచి పాత్ర చేయడం, ఎందుకంటే జనం కోసం పోరాడే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర. సో చాలా మంచి పాత్ర, చాలా మంచి సినిమా. అలా ఛాలెంజ్తో నా జీవితం మొదలయ్యి అన్నయ్య ఫ్యాన్స్ ఇంతవరకు ఎవ్వరూ మర్చిపోలేదు ఆ క్యారెక్టర్ని. ఎందుకంటే అన్నయ్య ఛాలెంజ్కి అన్నయ్య తెలివితేటలతో 500 రూపాయలు నేను అన్నయ్య దగ్గర లాక్కుని మళ్ళీ అన్నయ్యకి లాస్ట్లో క్లైమాక్స్లో అన్నయ్యకి 500 నేనే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఉన్న థియేటర్లో ప్రతి ఒక్క ఫ్యాను అన్నయ్యకి 500 రూపాయలు ఇవ్వాలనుకునేవారు. నేనివ్వడం నిజంగా ఈ రోజు వరకు మీరెవరూ నన్ను మర్చిపోలేదు. అలాగే అన్నయ్య గారి అబ్బాయి, వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు, ఎవడు. సో ఎవడు ఆ తర్వాత ఇప్పుడు ఈ సరైనోడు. నిజంగా అన్నయ్య ఎంత కష్టపడి పైకి వచ్చారో అందరికీ తెలుసు. ఇందాక శ్రీకాంత్ చెప్పడం జరిగింది, అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం. అన్నయ్య గురించి ఎంత చెప్పినా సరిపోదు. మేమందరం అన్నయ్య స్ఫూర్తితో ఈరోజు మా ఆది కూడా అన్నయ్య చేతుల మీదుగా, అన్నయ్య ఫస్ట్ ఆదిని ఆశీర్వదించారు. అలాగే ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం మన అన్నయ్య చిరంజీవి గారు. సో ఆ కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని నమ్మి, అలాగే చరణ్లో కానీ ఈరోజు మా బన్నీలో కానీ, ఎందుకంటే నాకు ఇష్టమైన సాంగ్ అతిలోక సుందరి, అది మా ఇంట్లో మా మధ్య జరిగే సాంగు. బన్నీ ఇంత మంచి డ్యాన్సర్ అయ్యుండి కూడా నాకు ఎప్పుడు చెప్తుంటారు, అన్నయ్య సాంగ్స్ కూడా కొన్ని లైవ్గా చూశాను నేను, కానీ బన్నీ ఆ పడుతున్న తాపత్రయం కానీ ఆ తీసుకునే ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ డెడికేషన్ కానీ కొన్ని మంచి సీన్స్ చేయడం జరిగింది. బన్నీ గాడ్ బ్లెస్ యూ, యు ఆర్ గోయింగ్ టు రాక్ 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 ఫర్ సో మెనీ ఇయర్స్ టు కమ్. అలాగే మా గాజియస్ రకుల్, మా ఏటీఎం శ్రీకాంత్. సో ఒక మంచి క్యాస్టింగ్తో మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి సినిమా మీ ముందుకు రాబోతోంది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే సింహతో లెజెండ్తో దమ్ము చూపించిన భద్ర తులసి దర్శకుడు మా ఈ సరైనోడు. సో బోయపాటి సీను గారు పని రాక్షసుడు, చాలా అందరి చేత చాలా బాగా ఈ సినిమాలు, ఎందుకంటే ఆర్టిస్టులు చేయడం ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్ కానీ ఆ జూనియర్ ఆర్టిస్టులు కానీ. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా 1000 సినిమాలు డబ్బింగ్ చెప్పుంటాను. నా బిగినింగ్ స్టేజెస్లో దర్శకుల్ని డబ్బింగ్ థియేటర్లో చూడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ బోయపాటి సీను గారిని ప్రతి విషయంలోనూ డబ్బింగ్ థియేటర్లో కూర్చుని ఆయన మొన్న శ్లోకాలు కూడా దగ్గరుండి చెప్పించుకుంటూ, నిజంగానే ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి కావాలి. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అలాగే నాకు అన్నయ్యతోనే మళ్ళీ జ్వాల సినిమాలో చాలా మంచి వేషం మా రవిరాజా పినిశెట్టి గారు దర్శకుడు. సో వాళ్ళ అబ్బాయి ఆది, మా అబ్బాయి పేరు ఆదియే, నాకు ఈ ఆది అబ్బాయే. సో ఆది పినిశెట్టి చాలా మంచి పవర్ఫుల్ పాత్రలో ఈ సినిమాలో చేయడం, అలాగే మంచి స్టార్ క్యాస్ట్ మంచిది. అండ్ తమన్, నేను మెడ్రాస్ తేనాంపేటలో ఎస్ రాజేశ్వరరావు గారి ఇంట్లో ఎక్కువ పెరిగాను. శివకుమార్ అక్కడ డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాడు, ఆ శివకుమార్ అబ్బాయే మా తమ్మను. సో తమ్మన్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. అలాగే చాలామంది నేను స్టేజ్ మీద ఎక్కితే పోలీస్ స్టోరీ డైలాగ్ అడుగుతూ ఉంటారు. కనిపించే 3 సింహాలు, మెగాస్టార్, పవర్ స్టార్,
మెగా పవర్ స్టార్ అయితే ఇప్పుడు ఇక కనిపించబోయే నాలుగో సింహమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే నాకు ఈ మధ్య చాలా ఇష్టమైన డైలాగు, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. సో థ్యాంక్ యూ వైజాగ్, లవ్ యూ వైజాగ్.